సో అంటే మొత్తానికి బూట్ కట్ బాలరాజు అనేది మనం చూసామంట మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది తను తను కూడా ఎందుకు నా సినిమా చూడటం లేదు అంటే బిగ్ బాస్లో నన్ను చాలా ఆదరించారు కదా ఎందుకు నా సినిమా చూడటానికి రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది అంటే తగినంతమంది ఆడియన్స్ రాకపోవటం వల్ల షోస్ క్యాన్సిల్ అయ్యి అనేది కూడా మనం నేను యాక్చువల్లీ నేను నేను మార్నింగ్ వెళ్ళాను ఆ సినిమాకి రిలీజ్ అండ్ రోజు టెన్ ఓ క్లాక్ మీరు మీ దాంట్లో కూడా చెప్పి యా టెన్ ఓ క్లాక్ షో నేను నెక్సెస్ మాల్కి వెళ్ళా ఓకే వెళ్తే షో క్యాన్సిల్ ఫస్ట్ టైం నాకు అలా జరగడం షో క్యాన్సిల్ అవ్వడం నేను చాలా బాధపడ్డా అరే నేను చూ సినిమా లవర్ని సినిమా చూడడానికి వచ్చాను మనం మనం సపోర్ట్ చేసేవానికి ఒక వీడియో పెట్టి వెర్ హీస్ బికమింగ్ వెరీ ఎమోషనల్ ఆన్ స్టేజ్ నీల్ డౌన్ చేసి నా నాదే డబ్బులు లేవు పబ్లిసిటీకి ఇంకేం చెప్పడానికి లేదు అంతా చెప్పేసిన ఇరవై నిమిషాల్లో మీరు నా సినిమా చూడండి అనే చెప్పగలుగుతాను అని చెప్పి చెప్పాడు అది నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ ట్రైలర్కి ఏదైతే రియాక్షన్ ఇవ్వలేకపోయానో ఇది ఒక వీడియో చేసి ఒక ఐదు లక్షల వ్యూస్ వచ్చేదానికి చూశారు పబ్లిసిటీ మీరు చూడండి ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడైనా సపోర్ట్ చేయండి సినిమా చూసి అని చెప్పి తర్వాత డిసైడ్ అవ్వండి సినిమా బాగాలేదు బా బాగుందా మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పాను సో వెళ్ళాను డిసప్పాయింట్ నేను అక్కడ సినిమా క్యాన్సిల్ అయిందని తర్వాత మీరు టికెట్ కొనుక్కొని అక్కడే వెళ్ళాను ఆన్లైన్ కాదు అక్కడే డైరెక్ట్లీ అన్ని గ్రీన్ ఉన్నాయి మళ్ళీ నేను ఎక్స్ట్రా నేను ఎందుకు డైరెక్ట్లీ కౌంటర్ దగ్గర తీసుకుందామని వెళ్ళా చూస్తే క్యాన్సిల్డ్ షో అని చెప్పి అన్నారు అంటే సరే డిసప్పాయింట్ అయ్యా ఓకే సి సినిమా బాగుంటే నేను పాజిటివ్ రివ్యూ ఇద్దామనే ఉండ ఉండే ఓకే సోహెల్కి ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు నేను పాజిటివ్ చూస్తే నచ్చితే పాజిటివ్ రివ్యూ ఇద్దాం దానివల్ల ఇంకా ఎక్కువ మంది వెళ్తారు కదా అని నా బాధపడా బాధపడి తర్వాత ఏదో షో ఉంది నైట్ అప్పుడు వెళ్ళాను అదే ఆయనకు మెసేజ్ చేశాను సోహెల్ ఆల్రెడీ దానికైనా ముందు నాకు నాతో సినిమా చూడడానికి రా అన్నాడు ముందు అంటే పర్సనల్ గా కూడా మీ ఇద్దరి మధ్య అది ఉంది ఉంది అంటే సినిమాకి రమ్మని చెప్పి అంత చనువు చనువు ఏం లేదు ఆయన అందరికీ చేస్తుంటాడు ఇలా ఆయన అందరికీ చేస్తుంటాడు జస్ట్ మీ మీకున్న రీచ్ మీ ఫేమ్ ని ఉపయోగ పెట్టుకుందాం అనే ఉద్దేశం అతను అంతే సో అలా అలా చేసాడు అలా సో మీరు తర్వాత వెళ్ళారు నైట్ మూవీకి వెళ్ళి జెన్యున్లీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ ద మూవీ చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ ఓల్డ్ స్కూల్ కట్ చేస్తే సాంగ్లు వస్తుంటాయి ఆ సాంగ్లు కూడా నాకు నచ్చలేదు నెక్స్ట్ కామెడీ ఉంటుంది అండ్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ యూఆర్ టేకింగ్ సంబడి ఇన్ టు వరల్డ్ ఒక విలేజ్లో కానీ ఎక్కడన్నా తీసుకెళ్తే ఆథెంటిక్గా ఉండాలి సినిమా ఆ కాస్టింగ్ దగ్గర నుంచి అంటే నేను సినిమా చూడలేదు చెప్తున్నాను అంటే ఇంకోటి ఏమన్నా ఇంటర్వ్యూస్లో ఒక్కొక్క ఏరియాలో తెలంగాణ డైలాగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మేము మేము సింగర్ని ఆ ప్లేస్ రామగుండం అట్ సైడ్ ప్లే డైలాగ్ పెట్టాము అంటాడు నాకు దాంతో ప్రాబ్లం లేదు నేను ఎందుకంటే నేను కూడా పుట్టింది కరీంనగర్లోనే లోనే నాకు తెలుసు ఏ డైలెక్ట్ ఏంటో నా ప్రాబ్లం ఏంటంటే యూ హ్ నాట్ చోజన్ ద రైట్ పీపుల్ టు టెల్ దోస్ డైలాగ్స్ ఇప్పుడు నేను తెలంగాణ వాడిని నేను ఆంధ్ర స్లాంగ్ మాట్లాడితే రాయలసీమ మాట్లాడితే తెలిసిపోద్ది కదా సెట్ అవదు మ్యాచ్ అవ్వదు అది ఉండదు ఆ వరల్డ్ కాదని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఎందుకు అప్రిషియేట్ చేస్తాం బికాస్ దే టేకెన్ యూ ట్రూ ఇన్ ద వరల్డ్ విత్ ద స్లాంగ్ డైలెక్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి కాస్టింగ్ చేశారు సరైన పట్టుకొని దాంట్లో యాక్ట్ చేయించారు అది లేదు సినిమాలో అంటే దాన్ని కూడా డిఫరెంట్ టాంజెంట్ లోకి తీసుకెళ్తారు నేనేదో తెలంగాణ వాదాన్ని కించపరుచుతున్నా అంట నేను బ్రెయిన్ లేదు లో ఐక్యూ ఫెలోస్ కి అర్థం కాదు ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో ఇంకో ఇంకోటి ఇంకోటి అంటే నేను పుట్ నేను హైదరాబాద్లోనే పుట్టానంట సో నాకు ఇదంతా తెలియదు బాబు నేను నేను చెప్ నా గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది నేను ఐ స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నాలెడ్జ్ ఉంది నేను చాలా తిరిగాను కూడా సో నాకు ఎక్కడ నేను ఎక్కడ నేను ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాను అంటే అంతేకాదు దీని వెనక ఉంది ఉంది చాలా ఉంది చరిత్ర ఉంది సో అది నాకు చెప్పాలని లేదు బికాస్ దట్ ఈస్ నాట్ మై అజెండా ఈ వీడియో పెట్టిన తర్వాత నేను ఆంధ్ర వాళ్ళని పెట్టారు తెలంగాణ మాట్లాడడానికి అది అఫెన్స్ తీసుకుంటున్నాను కొంతమంది నేను చెప్తుంది ఆంధ్ర తెలంగాణ పాయింట్ కదా ఇక్కడ ఐ లవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అమలాపురం అంటే నాకు ఇష్టం నేను అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ఓకే అవనా ఓకే సో ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాలకి ఏదైతే పని చేసాను మీ ఫస్ట్ మూవీ అది అది అసోసియేట్ డైరెక్టర్ అవగేశను ఐ హూస్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్ విరించి వర్మ విరించి వర్మ గుంటూరి ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్ మన అష్టాచమ్మ ప్రొడ్యూసర్ గారు ఇస్ ద ప్రొడ్యూసర్ గోల్కొండ హై స్కూల్ హిస్ లైక్ మై ఫ్రెండ్ నౌ ఎందుకంటే నా వి షేర్ దట్ కైండ్ ఆఫ్ ర్యాపో అంటే ఆయన కూడా అలటప్ప మంచిగాగ కదా వీటితో ఎందుకు తిరుగుతాడైనా అవును సో ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే సో నేను ఎక్కడ ఎవరిని గా మాట్లాడలేదు నేను చెప్తుంది ఏంటంటే గా లేదు అది పంటి కింద రాయలాగా ఉంటుంది చూసినప్పుడు ఇప్పుడు బల్గమ్ సినిమా చూస్తే కూడా అంతా కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్సెప్ట్ ఫర్ ద ఫాదర్ ప్రియదర్శి ఫాదర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆంధ్రలో మాట్లాడుతుంటాడు సడన్గా ఈయన ఈ ఆంధ్ర మాట్లాడే తెలంగాణ బా ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్న తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే ఫీలింగ్ నా ఎస్పెషల్ నాన్ లాంటి వాళ్ళు చూస్తారా ఇప్పుడు ఫుడ్ క్రిటిక్ ఉన్నాడు చూసి ఈ ఫుడ్ అంటాడు అదే వేరే వాళ్ళకి నచ్చొచ్చు ఆ ఫుడ్ నార్మల్ ఆడియన్స్ ఎందుకంటే అంత డీపర్గా చూడరు నాకు అలాంటి చూస్తాను ఎందుకంటే ఐఎమ్ డీటైనింగ్ పర్సన్ అవును సో మీకు అది తెలిసిపోతుంది తెలిసిపోతుంది కొన్ని విషయాలు మనకి తెలిసిపోతాయి ఎందుకని మనకు ఆ విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ తప్పు ఉందా లేదా ఒప్పు కరెక్టా అనేది మనకు తెలిసిపోతుంది దాని మీద మనం మాట్లాడగలం నేను కూడా ఓకే ఇంత ఇంత మనం వద్దు ఇంత డీపర్గా మాట్లాడాల్సిన అవసరం లేదని ఓన్లీ సిక్స్టీ సెకండ్స్ వీడియోస్ పెట్టేవాడి ముందు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పి మూడు మూడు ముక్కలు చెప్పి ఫినిష్ చేసేవాడిని సిక్స్టీ సెకండ్స్లో ఎంత చెప్తాం లాస్ట్కి రేటింగ్ ఇచ్చేసేవాడిని ఎందుకంటే ఒక హుక్ అయితే ఉండాలి కదా అవును జనాలకి హుక్ ఉండాలి సో ఆ రేటింగ్ అది అండ్ ఐమ్ ఐఎమ్ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్ టమాటోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అండి అవి కూడా చాలా పాయింట్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లేకపోతే టూ పాయింట్ ఎయిట్ నైన్ ఇలా ఎందుకు పెడతానంటే ఇల్లాజికల్ అసలు రేటింగ్ అనేది ఏ బేసిస్ మీద టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తారు ఎవరన్నా ఓకే నువ్వు ఒక చాట్ కి ఒక ఈక్వేషన్కి ఒక ఫార్ములా తయారు చేయి దీనికి ఇంత ఇస్తున్నా అంటే ఓకే ఇది క్రికెట్ లో డక్వత్ లూయిస్ అని ఉంటది కదా వర్షం పడినప్పుడు మ్యాచ్ కి ఇది అలాంటిది ఒకటి తయారు చేయి సో ఐఎమ్కింగ్ ఎట్ ద రేటింగ్స్ బట్ వాట్ యో టు సీస్ నేను రేటింగ్కి వెళ్ళే జర్నీలో ఏమేమి చెప్పాను అనేది చూడాలి ఓకే సో దేని దేనికి ఏమి అందరూ చెప్పారు ఎందుకు అంటే మళ్ళీ నన్ను వేసుకుంటారు కదా అవును కొన్నిటికి జీరో ఇచ్చారు కొన్నిటికి పాయింట్ వన్ ఇప్పుడు నుంచి అలానే ఇస్తాను నేను అంటే టమాటాలు ఎంచుకోవడం అంటే రాటన్ టమాటోస్ ఏదైతే ఉందో అది ఉందా దాని అది కాదు రాటన్ టమాటోస్ కాదు యాక్చువల్లీ నేను స్పూఫుల్ చేస్తాను కదా స్పూఫుల్ చేయడంలో ఎవరైతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఆయన వాట్ ఈస్ అప్ అమీగోస్ అంటాడు ఓకే సో నేను వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్న సో ఎయిట్ నైన్ మంత్స్ అగో అది స్టార్టింగ్ లో సో అది చాలా ఫన్నీగా అనిపించింది అందరికి సో అక్కడ టమాటోస్ టమాటోస్ అని కామెంట్స్ కొడితే ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ మనం రివ్యూస్ కూడా స్టార్ దసరా ఇస్ మై ఫస్ట్ వ్యూ సో దానికి నేను టమాటో చూడడం మొదలెట్టా సో వెన్ఆవర్ కి టమోటో టమోటో ఇచ్చు దసరా దసరా మూవీ కి ఐ లవ్ దట్ ఫిల్మ్ సో నేను ఎక్కడైనా ఇప్పుడు థియేటర్ కి వెళ్తే సినిమా సినీ ఫైల్స్ ఎవరైతే ఉన్నారో సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిస్తే అన్న ఈ సినిమాకి ఎన్ని టమాటోలు ఇచ్చారు సో అలా ఆడుతారు అలా ఆడు టమాటో అలా పాపులర్ ఐడెంటిటీ అది అంటే సినిమా గురించి మామూలుగా అవగాహన వాళ్ళకి ఏంటంటే టమాటా తీసుకొచ్చినప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చేది దాంతో ఏం సంబంధం లేదు రాటన్ టమాటోస్ ఎప్పటి నుంచే చూస్తున్నాను బట్ దానికి దానికి సంబంధం లేదు సో అందు గురించి వాళ్ళు మిమ్మల్ని టమాటో బిజినెస్ అదే అది ఓకే నేను నాకు నాకు వస్తుంది అవన్నీ చూస్తే బట్ అది కించపరిస్తున్నారు ఒకరిని నేను ఐ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఇప్పుడు ఎవరంటే అందరూ చాలా కష్టపడి పైకి వస్తారు చాలా స్ట్రగుల్ చేసి వస్తారు ఐ కెన్ సే ఈజీగా తీసి పెడవచ్చు నువ్వు యాక్టర్ ఏంటి నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా సింపతి స్టార్వి బెగ్గింగ్ స్టార్ అని ఏం చెప్పవచ్చు అదే అంటే తను కూడా ఇప్పుడు దాకా ఈ స్థాయిలో తను స్పందించలేదు గతంలో ఆయన ఐదారు సినిమాలు చేశాడు సో ఇప్పటివరకే తనకి ఏదైతే తను అను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడో అది ఇంకా రాలతను అది ఇంకా గెయిన్ చేయాల తను బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఈ సినిమాకి ఏమన్నా ఇంకా అంటే తను ఓన్ మనీ పెట్టడం తను కూడా చెప్తున్నాడు కదా ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు పెట్టామని అంటే తను సింపతి మెయిన్గా సింపతిని గెయిన్ చేయడానికి చూస్తున్నాడా అన్న దాంట్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అది అది జన ఐ డోంట్ వాంట్ ఆ జనాలకి తెలియాలి ఆయనకి తెలియాలి అది సి ఎనీబడి హూ మేక్స్ అ ఫిలిం హుక్ ఆర్ క్రుక్ వాళ్ళ సినిమాని పబ్లిసైజ్ చేసుకోవాలి సినిమా చూడ్డానికి రావాలి అనే టైప్లోనే ఉంటారు ఆ ప్రాసెస్లో ఏమని చేయండి నాకు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి ఇవన్నీ ప్రజలకి అవసరం లేదండి ఎందుకు మాకు సినిమా ఎలా ఉంది ఇప్పుడు నా ఫ్రెండే ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు పెద్ద అదేంటి కామెడియన్ టీవీలో ఒక కామెడీ షో ఉంటుంది దాంట్లో హీరో ఆయన ఆయనతో ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు దానికి రివ్యూ ఏమన్నా రివ్యూ కాదు చూడు సినిమా అన్నాడు నేను రివ్యూ ఇచ్చా దానికి ఓకే అదే నా అది చూశాడు చూసి ఆయన అదేంటి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్కి నేను ఆనెస్ట్ నా రివ్యూ చెప్పినప్పుడు ఎవరి ఫీల్ అవుతా బాస్ట్ నా రేపటి రోజున నా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సినిమా తీసినా నేను ఆనెస్ట్ గానే చెప్తాను అంటే రేపు ఫర్దర్గా కూడా అంటే తను ఇవన్నీ చూస్తున్నప్పుడు తను ఒక ఇంకా మాట్లాడుతున్నాడు అన్న అభిప్రాయం ఏమైనా పక్కా కలిగింది అదే నా వీడియోస్లో కూడా అదే చెప్పాను వెరీ చైల్డ్ వెరీ ఇమ్మెచ్యూర్ లో ఐక్యూ అసలు తోక ఉండదు ఆర్గ్యుమెంట్లో అదేదో ఏదో సినిమాకి నేను టూ ఇచ్చానంటే దీనికి కూడా టూ అంటే అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఇంత ఇల్లాజికల్గా అయింది తను మాట్లాడిన దాంట్లో కూడా నన్ను బిగ్ బాస్లో అంత ఇదిగా మీరు నన్ను పాపులర్ చేశారు నన్ను ఆదరించారు ఇప్పుడు ఎందుకు నన్ను ఆదరించట్లేదు నా సినిమా చూడటాన్ని ఎందుకు రావట్లేదు అని అతను ఒక ఆర్గ్యూ చేస్తున్నాడు వెరీ ఇల్లాజికల్ ఎందుకు అంటే ఆడియన్స్ సిస్టమ్ బయ్యా నీకు సపోర్ట్ చేశారు ఆ టైంలో సపోర్ట్ చేశారు నువ్వు ఎంటర్టైన్ చేసి అయిపోయింది టేక్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు చూడాలి నీ ప్రోడక్ట్ బాగుంటే వచ్చి చూస్తారు పబ్లిసైజ్ అవుతుంది ఇప్పుడు తమిళ్ బిగ్ బాసుల్లో కొంతమంది వచ్చారు కంటెస్టెంట్స్ వాళ్ళు మంచి సినిమాలు తీశారు ఆదరిస్తున్నారు కదా లీ జో అనేదో సినిమా వచ్చింది అలాంటి సినిమాలు ఉన్నాయి ఆదరిస్తున్నారు యు నీడ్ నీ నాట్ బెగ్ ఎనీబడి యూ మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్ మంచి సినిమా తీయండి క్వాలిటీ ట్రైలర్ కట్ చేయండి పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటో సాంగ్ మంచిగా చేసుకోండి ఇంటూ ఫెటోల్ యూ హ్యావ్ సాంగ్స్ బీ అప్డేటెడ్ కోవిడ్ తర్వాత చాలా మారిపోయింది వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయారు నేను రొట్టె రొటీన్ సినిమాలు క్లీషేడ్ స్టఫ్ తీస్తానంటే కుదరదు మీరు ఏదైతే ఎప్పుడైతే ఇప్పుడు ఓటీటీ అనేది మన ఇంట్లోకి వచ్చిందో ప్రేక్షకుల యొక్క పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది చాలా మారిపోయింది ఓ మనం చూడండి ప్రపంచం చాలా ఉంది అనే విషయం వాళ్ళకి అప్పుడు తెలిసింది ఇప్పుడు నేను ఎస్కేఎన్ గారితో మొన్న మాట్లాడుతున్నాను ఒక మీ మాస్ ఇంట్రాక్షన్లో సో ఐ ఆస్ దమ్ సార్ ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది అండి రిలీజింగ్ ఆన్ టెన్త్ ట్రూ లవర్ ట్రూ లవర్ యా సో ట్రూ లవర్ సినిమా వస్తుంది ఐ ఆస్దెమ్ సార్ మీరు యూజువలీ రీమేకల్ చేస్తారు కదా గీత ఆర్ట్స్ లో వైఆర్ యు నాట్ రీమేకింగ్ దిస్ ఫిలిం దీని ఎందుకు దీన్ని డబ్ చేయడం ఎందుకు అని అడిగితే ఆయన చెప్పారు అరే అందరూ చాలా అప్డేట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు అన్ని చూసేస్తున్నారు నేను ఇప్పుడు రీమేక్ చేసే లోపల చూసేస్తారు ఎందుకు లాజికలే కదా సో అలా అనిపించి మనం వేరే వాళ్ళ మీద ఏడవడం కాదు మనం అప్డేట్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలి టైమ్స్కి దగ్గర మారాలి ఇప్పుడు వార్లో వార్లో రక్తం వస్తుంది కట్ అవుతుంది అనే లెవెల్లోనే ప్రిపరేషన్ ఉండాలి మనకి తెలుసు వార్లో దిగుతున్నామంటే ఖచ్చితంగా ఇప్పుడు రివ్యూస్ ఇలా ఉన్నారు కత్గా ఉన్నారు నేను ఫస్ట్ రిపేర్ని కాదు కదా వరల్డ్లో నా చాలా మంది ఇస్తారు కదా ఇప్పుడు రాజీవ్ మత్సంద్ అని హిందీలో ఉంటారు ఒకప్పుడు ఏకి పడేసేవాడు సినిమాల్ని పిచ్చి పిచ్చిగా రేటింగ్ అంటే చాలా తక్కువ రేటింగ్లు ఇచ్చేవాళ్ళు మంచి సినిమాలు కూడా కానీ బట్ దాన్ని తట్టుకునే సినిమాలు అరే రాజీవ్ మసంద్ కూడా ఇంప్రెస్ చేయాలి నేను అనేటూ దృష్టిలో పెట్టుకుని కదా ఎంటర్టైన్ దాన్ని అండ్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ నా నాకు నచ్చలేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు నచ్చినంత మాత్రమే హిందీ సినిమా హిట్ అయిపోద్ది నా ఒపీనియన్ బై నా నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ నేను నేను చదువుకున్న కాలేజెస్ నేను తిరిగిన జనాల వల్ల నా అభిరుచులు ఏర్పడతాయి అది జనాలు వీడి రివ్యూ ఫాలో అవ్వాలి లేదా జనాలు ఇష్టం అంతే ఇప్పుడు నాకు టు ట్వెల్త్ ఫెయిల్ సినిమా ఎక్స్ట్రాంగ్ హైయెస్ట్ రేటింగ్ హైయెస్ట్ టమాటోస్ ఇచ్చాను ఇట్ మేక్ హండ్రెడ్ క్రోర్స్ అవును కాదు నాకు నచ్చింది మీకు నచ్చొచ్చు మీరు నచ్చకపోవచ్చు అది ఫ్లాప్ అవ్వచ్చు అందుకే నేను అంబాజీ బేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి చెప్పాను లాస్ట్లో ఐ ఐఎమ్ ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ బట్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ మీకు నచ్చుతుందా లేదా మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తాను ఎప్పుడు అదే సేమ్ అంతే అంతే